పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బిడ్డలారా. లూకాసువార్త 22:49-50 చదువుదాం. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా ఆలకించిన ప్రియులు, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు గెత్సెమనే తోటలో ఆయన ఉంటున్న సమయంలో ఆ రాత్రి యేసు పట్టబడతాడు. మరుసటి రోజున ఆయనను సిలువ వేస్తారన్న సంగతి ఆయన గ్రహించిన వాడై యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఏం చేశాడంటే, కలగబోతున్నటువంటి శ్రమల కొరకై, కలగబోతున్నటువంటి హింసల కొరకై, నిందలు, అవమానములు, శోధనలు, సాతాను కుయుక్తులు వీటన్నిటినీ కూడా జయించుట కొరకై యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళిపోయి రాత్రంతా కూడా తన శిష్యుల్ని దగ్గర కాస్త దూరంలో ఉంచుకొని చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఏడుస్తూ ఉంటే ఒంటి మీద చెమట కారుతూ ఉంది. ఆ చెమట రక్త బిందువుగా మారిపోయిందట. చెమటలోకి రక్తం కలిసింది. ప్రాణము మరణమగునంతగా ఆయన దుఃఖపడి అని వాక్యం చెబుతుంది. మరణమగునంతగా ఏడ్చాడట. గెత్సెమనే తోట ప్రార్థన అనుభవాన్ని మనం యేసు ప్రభు యొక్క ప్రార్థన అనుభవాన్ని ధ్యానం చేసినప్పుడల్లా చాలా వేదనకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. యేసు ప్రభుల వారు ఏడుస్తూ ఉన్నారు తండ్రితో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ శ్రమ, ఈ కష్టం నా దగ్గర నుంచి తీసేయి, అయినా నా చిత్తం కాదులే, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించునుగాక అని అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈలోగా ఆయన మిక్కిలి ఏడుస్తుంటే యేసు ప్రభును బలపరచటానికట దేవదూత ఒకడు వచ్చాడు. దేవదూత వచ్చి యేసు ప్రభును బలపరుస్తూ ఉన్నారట. యేసు ప్రభును ధైర్యపరుస్తూ ఉన్నారు. అయ్యా, నువ్వు జరిగించబోయే బలియాగం కొరకు ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. తండ్రి యొక్క ఉద్దేశం అంతా కూడా నీ మీదే, నీలోనే పెట్టుకుని ఉన్నాడు. పరలోకమందున్నవి కానీ, భూమి మీదనున్నవి కానీ, భూమి క్రిందనున్నవి కానీ, సమస్తము నీ ద్వారా సమాధాన పరచబడవలసిన కార్యం రేపు జరగబోతుందయ్యా. రేపటి దినాన మహోన్నతమైనటువంటి కార్యము తండ్రిని నిర్ణయించుండగా నీ ద్వారా అది జరగవలసి ఉంది. నీ ద్వారానే సమస్తం జరుగుతున్నాయి కదా, మీరే బలహీనమైపోతే ఎట్లా చెప్పండి అయ్యా, మీరే ఎట్లా బలహీనమైపోతే ఎలా? లేదు, బలం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి అని దేవదూత యేసు ప్రభును బలపరుస్తూ ఉందట. ఆ అనుభవం చాలా బాగుంటుంది. ఆయన మిక్కిలి ఆతురపడి ప్రాణము మరణమగునంతగా ఏడుస్తూ ఉంటే దేవదూత ఒకడు వచ్చి బలపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి, యేసు ప్రభు ప్రార్థన చేసి శ్రమలకు ఇక తన్ను తాను అప్పగించుకోవడానికి రెడీ అయిపోయాడు, సిద్ధమయ్యాడు. ప్రార్థన గెత్సెమనే ప్రార్థన అనుభవం
మనకేం నేర్పిస్తుందంటే, ప్రజలు బిడ్డలారా, ప్రార్థన కేవలం స్వస్థతలకు మాత్రమే కాదు, ప్రార్థన కేవలం బాగవడానికి మాత్రమే కాదు, ప్రార్థన కొన్ని నిందలు తట్టుకోవడానికి కూడా బలం, ఆ బలం పొందుకోవటానికి దేవుని దగ్గర మనము ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఎంతసేపు ప్రార్థన అంటే మనకు ఏదైనా అడగాలేమో, ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలేమో అనే ఆ లక్ష్యం అయిపోయింది దేవుని బిడ్డలారు. కానీ యేసు ప్రభు దేనికోసం ప్రార్థన చేశాడు? శ్రమలను తట్టుకోవడానికి బలం ఇవ్వండి నాయన, శోధన తట్టుకోవడానికి నాకు ఆ శక్తి, ఆ బలం నాకు ఇవ్వండి అని మొరపెడుతున్నప్పుడే కదా తండ్రి దూతను పంపించి బలపరిచాడు. ఈ రోజున ఏ చిన్న నొప్పి వచ్చినా ప్రభువా తీసేయి తీసేయి తీసేయి, ఈ మనుషులు నన్ను చాలా శోధిస్తున్నారు నాయన, లేపి లేపిబడేయండి నాయన, లేపేసే మనిషిని. ఏ కొంచెం ఇబ్బంది కలిగినా ప్రభువా ఈ మనుషులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు, నువ్వు అన్యాయం చేత అసంభవం కదా, మరి నాకు అన్యాయం జరుగుతుంది కదా, ఈ మనిషికి ఏదో ఒక అన్యాయం జరగాలి. ప్రిదును బిడ్డలారా, యేసు శ్రమలను ఎత్తాయి లేకపోతే నాకు విరోధంగా వస్తున్న ఆ ఒక గుంపు గుంపు సైన్యం అంతటిని చంపేయి, నేలకేసేయి, దాన్ని తుడుపు పెట్టేసి అని ప్రార్థన చేయలేదు. కష్టం తట్టుకోవడానికి బలం ఇవ్వండి తండ్రి, శ్రమ తట్టుకోవడానికి బలం ఇవ్వండి అయ్యా. ఆ వేదన ఎలా ఉంటుందో నేను ఇప్పుడే రుచి చూడగలుగుతున్నాను, ఆ స్థితి ఎలా ఉంటుందో నేను ఇప్పుడే రుచి చూడగలుగుతున్నాను. ఆ తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి నాయ. ఏ రోజైనా ప్రార్థన చేసేవా? ఏ రోజైనా ఇలాంటి ప్రార్థన? దేవా అవమానాలు తట్టుకోలేకుండా ఉన్నాను, తట్టుకోవడానికి బలం ఇవ్వండి. ఈ శ్రమ నేను భరించలేకుండా ఉన్నాను, ఈ శ్రమలను భరించడానికైనా నాకు కృపనివ్వండి అని ఏనాడైనా ప్రభు పాదాలు పట్టుకుని అడిగేవా? ఎంతసేపు ప్రభు ఇదిగో స్వస్థతలు కావాలి, డబ్బులు రావాలి, మా వాడు బాగవ్వాలి, మా వాడికి ఉద్యోగం రావాలి, అది కావాలి, ఇది కావాలి, అది రావాలి, ఇద్దరు వచ్చేయాలి, అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలని ఓ గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నామే. కానీ ఏనాడైనా దేవుని సందుకలు యథార్థముగా తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఆసన్నుడు. ఏమిటి నిజముగా మొరపెట్టడం అంటే? పనికి మనల్ని కోరికలన్నీ కోరకుండా నీకు వచ్చింది తెలుసా? ఎంతసేపు దీవెన అని పట్టుకొని కూర్చుంటే కొన్నిసార్లు మనం చేసే దీవెన కొరకైన ప్రార్థన శాపముగా మారుతుంది తెలుసా? చూడు సామెతలకు మాట చెప్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా. ఎప్పుడని చదివారా మాట? ఏమని అర్థమైంది? వేకువనే లేచి తన స్నేహితుని దీవించు వాని యొక్క దీవెన ఏమవుతా ఉందట? ఎంతసేపు ఆడి బ్రతుకులు మార్చుకోకుండా, ఆడి స్థితిగతులు మార్చుకోకుండా, ఆడి స్వభావం మార్చుకోకుండా ఏమండి బోధించే బోధకులు కూడా ఎంతసేపు రండి రండి మీకోసం ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీకు దీవెనలు వస్తాయంటే దేవుడు అంటున్నాడు శాపం వస్తుంది అంటున్నాడు. పలికిన దీవెనలు ఏమవుతాయంటే శాపముగా మారే అవకాశం ఉంది. ఎంతసేపు దీవెన కొరకైనటువంటి ప్రయాసం, దీవెనల కోసమే ప్రార్థన చేస్తున్నాం. మా కొడుకు బాగైపోవాలి, మా కొడుకు బాగైపోవాలి, మా కూతురు బాగైపోవాలి, ఏమండి ఏ వ్యాపారాలు లాభాలు వచ్చేయాలి, బంగారం వచ్చేయాలి, ఇంకా ఆస్తులు కొనేయాలి,
ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావాలని దీని కొరకనే ప్రయాసం ఉంది. కానీ ప్రభువా, ఎలాంటి నా బ్రతుకులు ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోవడానికి నాకు శక్తినివ్వండి నాయన. నా భర్త చాలా విరోధంగా ఉంటున్నాడు, నా భర్తను తట్టుకోవడానికి, పాపిష్టుడే దుర్మార్గుడే, నా భర్తను ప్రేమించడానికి, ఆ దుర్మార్గుణ్ణి ప్రేమించడానికి నాకు మనసునివ్వండి అయ్యా అని ఏనాడని ప్రార్థన చేసే న్యాయమైన ప్రార్థన అండి ఇది, నిజమైన ప్రార్థన ఇది. నిజముగా దేవుని దగ్గర అడిగే మనవి ఇదే. ఈ శ్రమ ఇవన్నీ వెళ్ళిపోవాలి, పూర్వం వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, అన్నీ వెళ్ళిపోవాలి. శ్రమలు వెళ్ళిపోవాలి, శోధన వెళ్ళిపోవాలి, అన్నీ వెళ్ళిపోవాలి, వెళ్ళిపో. కొన్ని సమయాల్లో మన ప్రార్థనలు ఫెయిల్ అయిపోతాయి. నాలంటోడు నాలో ఏమండి, ఎంత కృప కలిగిన దైవ సేవకులైనా కొన్ని సమయాల్లో ప్రార్థనలు ఫెయిల్ అయిపోతాయి. శ్రమలు రావాలి, శోధనలు రావాలి అని దేవుని ఉద్దేశం అయితే ఏ ప్రార్థన కూడా మార్చచాలదు. అది న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది బ్రిట్లారా, న్యాయాధిపతుల గ్రంథంలో చాలా విషయాలకు ఆన్సర్ దొరుకుతుంది. 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి కూడా చదివితే కొన్ని విషయాలు. ఇజ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇజ్రాయేలీయుల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు, ఆ మాట గుర్తుపెట్టుకోండి, యుద్ధము చేయని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవాయే ఉండనిచ్చిన జనములట. ఏమర్థమైంది? దేవుడే శత్రు శేషాన్ని నిలిపాడట. కనానీయుల 7 జాతులు ఉన్నారు, కనానీయులు, అరారీయులు, సెపర్వయ్యులు, ఫిలిస్తీయులు, ఏమండి యబూసీయులు, అమాలేకీయులు, ఏమండి అమాలేకీయులు, అమోరీయులు, 7 రకాల జాతులు. సమూల నాశనం చేయమని దేవుడే చెప్పాడు, కానీ దేవుడే శత్రు శేషాన్ని కూడా దేవుడు నిలిపాడట. ఎందుకని? యుద్ధము చేయ యుద్ధము చేయలేనోడు యుద్ధము నేర్చుకోగలగాలట. స్తోత్రం చెప్పాల. యుద్ధము చేయలేనోడు యుద్ధం ఎలా చేయగలుగుతాడు చెప్పండి? యుద్ధాన్ని ఎలా నేర్చుకోగలుగుతాడు? యుద్ధములో ఎలా ఎదుటివాడి మీద బాణములు వేయాలి, ఎలా ఎదుటివాడిని జయించాలి, ఆ జయం యొక్క రుచి ఎలా ఉండాలి, ఎలా ఉండగలుగుతుంది, అవన్నీ ఎలా తెలుస్తాయి, గాయముల దెబ్బలు ఎలా ఉంటాయి, ఎలా రుచి ఏమిటి ఎలా ఉంటాయి రుచి చూడాలంటే ఏం చేయాలి? యుద్ధ రణరంగములు అడుగుపెట్టాలి. యుద్ధాలు చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి? అవతల వాడు శత్రువు అయి ఉండాలి, అవతల యుద్ధము చేయడానికి కూడా ఒకడు ఉండాలి. అలా ఉంటేనే విజయం యొక్క రుచి తెలుస్తుంది, విజయం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఇట్లారా గాయముల దెబ్బలు తినటం ఎంత విలువైనవో మనకు తెలుస్తాయి యుద్ధం చేయకపోతే. హల్లెలూయా. దేవుడే ఉండనిచ్చాడట. దేవుడే ఎందుకని మానవ బ్రతుకులో, ఏమంటే ఈ మానవ జీవితంలో దేవుడు 2 దినములు కలిసి వెళ్తూ ఉంటాయట. దేవుడు మన మానవ బ్రతుకులో, ఈ మనిషి జీవితంలో 2 దినములు కలిసి నడుస్తూ ఉంటాయట. తెలుసా మీకు ఆ విషయం? 2 దినములు కలిసి నడుస్తూ ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 7వ అధ్యాయం 14వ వచనం. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, యోచించుము, ఆ
దేవుడు సుఖ దుఃఖములను జతపరచి ఉన్నాడు. దేనిని జత చేశాడట? భార్యాభర్తలు ఎలాగైతే దేవుడే జత చేస్తూ ఉన్నాడు, తల్లి తండ్రి గురువు దైవం చెట్టు పుట్ట వెలుగు చీకటి ఏమండి ఎండ చలి ఏమండి ఇలా దేవుడు దయ్యం అని ఎలా వేరుపరచబడ్డాయో ఏమంటే ఎలాగైతే ఈ జతగా ఉంటూ ఉన్నాయో అలాగే మానవ జీవితంలో మానవ బ్రతుకులో దేవుడు ఒక కాలాన్ని ఒక కాలం వరకు సుఖములు పెట్టాడు, మరొక కాలం వరకు ఏం పెట్టాడు చెప్పండి? దుఃఖము కూడా పెట్టాడు. దుఃఖము కూడా ఉంది. ఎంతసేపు మన కోరికలు ఏంటంటే మనం బ్రతికే బ్రతుకంతా కూడా కష్టాలు ఉండకూడదు, శ్రమలు ఉండకూడదు, శోధలు ఉండకూడదు, ఏమంటే అపజయాలు ఉండకూడదు, మనుషులు ప్రతికూలంగా మారకూడదు, ఏవి అసలు బ్రతుకంతా సాఫీగా వెళ్ళిపోవాలి, సంతోషంగా వెళ్ళిపోవాలి, ఎవడి సుఖంగా వెళ్ళిపోవాలి. దేవుడే అంటున్నాడు, యహోవాయే ఉండనిచ్చిన జనములు, యహోవాయే ఉండనిచ్చిన జనములు. ఫరోను కూడా దేవుడు ఏమండి ఫరో హృదయం నట దేవుడే కఠినం చేసాడట. ఈ పాయింట్లో మనం ఎన్నిసార్లు ఏమండి ఎక్కడ వర్తమానములు విన్నాం? దేవుడే ఫరో హృదయమును కఠినం చేసాడట. రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది ఒక మాట, ఏర్పాటు అనే అంశాన్ని బట్టి అవన్నీ లింగాపురంలో కొన్ని ఎన్నో విషయాలు తెలియజేసిన క్రమంలో తెలియజేసిన మాట, రోమిలకు రాసిన పత్రికలో మాట రాయబడి ఉంటుంది బిడ్డ, దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం పదహైదవ వచనం నుండి చదవండి ఒకసారి. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, యవానిని కరుణింతును వానిని కరుణింతును. 17వ వచనం చదువునానా? మరియు లేఖనము ఫరో గురించి ఈ విధంగా చెప్తుంది లేఖనం, ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోక మందంతట ప్రచురమగుటకును. ఎవరిని నియమించాడట? మోషేను నియమించిన దేవుడే. విరోధముగా ఎవరిని నియమించాడట? ఫరోను కూడా దేవుడే నియమించాడట. ఫరోను కూడా దేవుడే కలుగ చేశాడు. ఎందుకని? ఇందాక చదివారు కదా, దేవుని యొక్క బలం తెలియాలి అంటే, దేవుని మహత్యము తెలియాలి అని అంటే అవతల కఠినపరచబడిన వాడు ఒకడు ఉండాలి, అవతల విరోధం కలిగిన ఒక మనిషి ఉండాలి. ఎప్పుడు చెబుతూ ఉంటాను, మంచి యొక్క విలువ తెలియాలంటే పక్కనేముండాలి, చెడు ఉండాలి. వెలుగు యొక్క ఫలము మనోహరమైనదని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? చీకట్లో ఉన్నప్పుడే. పక్కన చీకటి ఉన్నప్పుడే వెలుగును గుర్తించగలుగుతాం, వెలుగు ఎంత మనోహరమైనదో తెలుసుకోగలుగుతాం. దేవుని ప్రేమైన వారులారా, మనమేం మనకి తెలియదు. మనం తెలిసిందల్లా ఒకటే, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడల్లా ఆశీర్వాదాలు వచ్చేయాలి, ఆశీర్వాదాలు వచ్చేయాలి, ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. ప్రభువా నన్ను ఆశీర్వదించునాయనా, నా పిల్లల్ని దీవించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎంతసేపు ఈ ప్రార్థనలే, ఏనాడైనా ప్రభువా వచ్చే కష్టాలు తట్టుకోవడానికి బలమేయండి నాయన, అవమానములను తట్టుకోవడానికి బలమేయండి నాయన, శోధనలను తట్టుకోవడానికి కృపని. ఏసవ ఈ రోజైనా యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఇదే, నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే సిద్ధించును కాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి, గెత్సెమనే తోటలో కలగబోతున్న శ్రమలకై యేసు ప్రభుల వారు సిద్ధపడ్డారు. శ్రమలకి సిద్ధపడి యేసు ప్రభుల వారు ఆయన ప్రార్థనకు వెళుతుండగా శిష్యులతో చెప్పాడు, మీరు అబ్బాయి మీరు ప్రార్థనలో మెలకువ కలిగి ఉండండి నాయన అని రెండు మూడు మార్లు చెప్తే అలసట ద్వారా నిద్రపోయారు, పడుకున్నారు.
సరే యేసు ప్రభువు వారు ప్రార్థన చేసుకుని వచ్చి లేపాడు. ఇదిగో ఇది అంధకార సమయం, ఆసన్నమైంది, చీకటి దినములు కమ్మ చీకటి దినములు దగ్గర పడ్డాయి అని వారిని నిద్రలో ఉండి లేపి వారితో మాట్లాడుతూ ఉంటుండగా ఈలోగా ఇస్కరియోతు యూదా రోమా సైనికుల్ని పిలిపించుకొని ఆయన ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అని యేసయ్యను పట్టివ్వడానికి ప్లానింగ్ అంత చేసేసుకొని వచ్చేసాడు. వచ్చి ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయననే పట్టుకోండి అన్నాడు. సామెతలు చెప్తుంది పగవాడట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేనికోసం? పగవాడనే మాటలోనే ఉంది. వాడెవడు? పగవాడు. పగను ఏమండి, మన మీద పగ సాధించేవాడు. వాడు మనలో ఉన్నటువంటి ఆ ప్రేమను కోరుకునేవాడు కాదు, తన లాభము కోసం తన క్షేమము కోసం మన మీద ప్రేమ ఉన్నట్టుగా నటించగలిగిన వాడు. నటన ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొని రోమా సైనికులకి అప్పగించబోతూ ఉన్నాడు. ఈలోగా ఒక ప్రధాన యాచకుని యొక్క కుమారుడు యేసును పట్టుకోబోతున్నారట. పట్టుకోబోతుంటే ప్రధాని బిడ్డలారా, మా యేసైనా పట్టుకుంటావురా అని పేతురు గారు ఆయన ఒడిలో ఉన్నటువంటి కత్తి తీసి ప్రధాన యాజకుడి యొక్క కుమారుడి చెవి కుడి చెవిట తెగ నరికేశాడట. నరికి పారేశాడు. నరికి పారవేస్తే యేసు ప్రభుల వారు, పేతురు ఏం చేస్తున్నావు, నీ కత్తి నీ వరలో ఉంచుకో, కత్తి పట్టువాడు కత్తి చేతనే నశించిపోతాడు, నీ కత్తి వరలో ఉంచుకొని ఆయన ఇంత చాలు, ఇంత మటుకు చాలు, ఇంత ఘోరం చేసింది చాలే, లోపల పెట్టుకో అని యేసు యొక్క ప్రేమ కనికర అక్కడ వెల్లడవుతూ ఉంది. పట్టుకోవడానికి వచ్చిన వాడి చెవి పేతురు తెగ నరికితే ఏమండి, యేసు ప్రభట ఆ చెవి తెగ నరికిపోయి ఆ చెవి తెగిపోయిన వాడిని పట్టుకొని ఆడి చెవి మరలా ఇక్కడ పెట్టి ఏమండి చిన్న ప్రార్థన చేసి బోగు చేశాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కుట్లు వేసాడో అప్పటికప్పటికే ఇలా పెట్టగానే ఏమండి మునుపటి వలె అది మరల స్థానంలోకి వచ్చేసింది, చెవు మరలా బాగా అయిపోయింది. ఎవరి కుమారుడు? బైబిల్లో ఇతని పేరు రాయబడింది. ఇతని పేరు మల్కు. చెప్పండి ఏమిటి పేరు? మల్కు. మల్కు అందరు చెప్పండి అమ్మా ఏంటో పేరు. ఓ నిరీక్షణమ్మా, ముందు కూర్చొని అదే పనిగా నిద్రపోతున్న మళ్ళా యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఇతని పేరు మనకు కనబడుతుంది. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాలు. సీమోను పేతురును వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. స్తోత్రం చెప్పండి. సరే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలకిద్దాం. నేను దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇది ఎందుకు నాకు కాస్త ఈ మల్కు వ్యక్తి ఎందుకు నన్ను కాస్త ఆలోచింపజేశాడు. ఈ ప్రధాన యాజకుని యొక్క కుమారుడు ఏమండి ఇతడు ఎందుకు నన్ను చాలా తీవ్రంగా ఆలోచింపజేశాడు. 1-2 ఈ లూకాసు వార్తలో ఈ యోహాను వార్తలో ఈ రెండు వచనములలోనే ఇతన్ని గురించినటువంటి ప్రస్తావన చేయబడింది. కానీ మరి ఎక్కడొక్కడ ఇతన్ని గురించిన ప్రస్తావన ఎక్కడ చేయబడలేదు. ఎవరి మలుకు? ఈ మలుకు విషయంలో దేవుడు చేసిన కార్యం ఏంటి?
దేవుడు చేసినటువంటి కార్యానికి తగ్గట్టుగా ఇతడు చేసింది ఏమిటి? ఈరోజున మలుకు వలె క్రైస్తవులు చాలామంది ఇలాంటి స్వభావం కలిగి ఉంటున్నారు. మలుకు లాంటి క్రైస్తవులే నేటి దినములలో చాలామందిలో కనబడుతూ ఉన్నారు. మలుకు యొక్క ఆత్మయే ఈరోజున చాలామంది ప్రజలు బిడ్డలారా క్రైస్తవులలో పనిచేస్తూ ఉంది. అది సేవకులలో పనిచేస్తూ ఉంది, అది విశ్వాసులలో క్రియ జరిగిస్తూ ఉంది, అది అన్యులలో కూడా క్రియ జరిగిస్తుంది. ఎవరి మలుకు? వీడేం చేశాడు? జాగ్రత్తగా లెక్కిద్దాం. యేసు ప్రభును ఈ మలుకు అనేటువంటి వ్యక్తి, ఇతనితో పాటు ఇంకా చాలామంది సైనికులు వచ్చారు. యేసు ప్రభును ఒక బంది పట్టు దొంగ వలె పట్టుకోవడానికి వచ్చారట. ప్రభు అన్నారు, కాదయ్యా, ఏంటి ఒక బందుపోటు దొంగను పట్టుకున్నాడు పట్టుకోవడానికి వచ్చినట్టుగా వచ్చారు, నేను ఎక్కడికి వెళ్తాను, నేనేమైనా ఎక్కడైనా తప్పించుకొని తిరిగానా, మీ ఎదుట చెప్పడనైనా పారిపోయాను, మీ ఎదుటనే కదా ఎన్ని మార్లు బోధించాను, మీ కళ్ళ ముందే కదా నేను స్వస్థతలు చేశాను, మీ కళ్ళ ముందే కదా నేను సుబోధలు చేశాను, అప్పుడల్లా పట్టుకోనిది, ఇప్పుడు ఎందుకయ్యా పట్టుకున్నారు చెప్పనా, అది నా గడియ, ఇది ప్రస్తుతం మీ గడియ, ఇది మీ సమయం, అంటే ఇది అంధకారమైన అంధకార సంబంధమైన గడియ. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ప్రతి ఒక్కరికి దేవుడు సమయములు ఇచ్చాడట, అందులో సాతాను గానికి కూడా సమయం ఇవ్వబడింది. ఏమిటా సమయం అంటే? యేసు ప్రభును చిత్రహింసలు చేయటానికి. ఏమండి? యేసు ప్రభును అంత కర్కశంగా క్రూరాతి క్రూరంగా హింసించడానికి మనుషులైతే హింసించలేరు. మనుషులైతే కాస్త కనికరమన ఉంటుంది, కానీ సాతనగాడు వారిలో పనిచేస్తున్నాడు కాబట్టి, సాతనగాడు వారిలో క్రియ జరిగిస్తున్నాడు కాబట్టి సాతనగాడికి ఏమంటే యేసు మీద ఉన్న ఎంత కోపం ఉందో, ఎంత కోపం ఉందో. వాస్తవానికి ఎవరైనా ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు ప్రజల మీద ప్రజలను కొట్టాలన్నా, కొరడా దెబ్బలు కొట్టాలంటే ప్రత్యేకించి మరణమునకు తగినటువంటి రుజువు ఏదో కూడా చూపించాలి. పాప ఇతడు పాపం చేశాడు, ఇతడు తప్పు చేశాడని ఏదో ఒక రుజువు చేస్తేనే కొరడా దెబ్బలు కొట్టాలి. రోమా ప్రభుత్వం యొక్క ఆచరణ ప్రకారంగా ఆ రోజుల్లో 39 కొరడా దెబ్బలు కొట్టేటువంటి వారు, 39 కొరడా దెబ్బలు. ఈ 39 కొరడాలకే ఇక కొర ప్రాణముకు వచ్చేస్తాడు. చాలా క్రూరంగా ఉంటాయి అనమాట ఆ రోజుల్లో ఉండే శిక్షలు. ఏమండి ఆ శిక్ష ఫలాలు చాలా క్రూరంగా ఉండేవి. కానీ యేసు ప్రభు ఏ పాపం చేయలేదు, పాపము చేశాడని రుజువు కూడా లేదు, రుజువు కూడా రుజువు పరచబడలేదు. అన్యాయంగా యేసు ప్రభు మీద నేరారోపణ చేశారు, శ్రమలకు గురి చేశారు. సరే, విషయాలు ఆలోచించండి. యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పక్కనే పేతురు ఉన్నాడు. ఎక్కడ లేని ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసింది, కోపం ఆవేశం బయలుదేరి తన ఒడిలో ఉన్నటువంటి కత్తిని పట్టుకొని తెగ నరికేశాడట. చెవి తెగ నరికితే చెవి తెగిపోయి నేల మీద పడిపోయింది. గమనించండి, పేతురు మట్టుకు పేతురు అనుకుంటున్నాడు, నేను దేవుని కొరకు నేను గొప్ప కార్యం చేశాను, నేను దేవునికి ఒక మంచి పని చేశాను, నా యేసైన పట్టుకోవడానికి వస్తారా వీళ్ళు, నా యేసై మీద చేయి వేస్తారా, నా ప్రభు మీద చేయి వేస్తారంటారా మీరు అని ఆవేశం తట్టుకోలేక, కోపము తట్టుకోలేక, ఆ ఉక్రోషం తట్టుకోలేక చెవిని తెగ నరికేసాడట. పేతురు అనుకుంటున్నాడు ప్రభు దగ్గర నుంచి మంచి రివార్డు వస్తాడేమో, ప్రభు దగ్గర నుంచి మంచి అవార్డు వస్తుందేమో, చాలా గొప్ప పని చేసావు పేతురు, మరి నాకు సపోర్ట్గా భలే ఉన్నావయ్యా, 12 మంది శిష్యులు ఏ ఒక్కరు ముందుకు రాకపోయినా
నువ్వు ముందుకొచ్చి నా పక్షముగా నా మంచి మరి సపోర్ట్కి ఇచ్చేసావు, మరి బలా నమ్మకపెట్టి దాసుడు అని అనుకు అని ప్రభు అంటాడేమో అని పేతురు ఫీల్ అవుతున్నాడు. ఈలోక ప్రభు అన్నాడు, ఒరే పేతురు ఎంత బుద్ధతకు ఎంత బురతకు పని చేసేవురా నువ్వు, కత్తి పట్టుకున్న వాడు కత్తి ద్వారా నశించిపోతాడు, కత్తి ద్వారానే హింసించబడతాడు, ఇంత ఘోరమైన ఇంత అన్యమైన పని చేసేవాడు అని గద్దించాడట. స్తోత్రం చెబుతాం ఇక్కడ, హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనం ఏదో చేయాలని దేవుని కొరకు ఆశపడతాం, మన కోపములతో మన ఆవేశాలతో ఏదో కొన్ని పనులు జరిగించాలని ఆశపడతాం, కానీ అది దేవుని చిత్తానికి కూడా అనుకూలం అవ్వాలి. ప్రజలో మీకు విషయం తెలుసు, పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఎలియాసరు ఇజ్రాయేలీయుడిని మోయాబు స్త్రీని పట్టుకొని ఒక కత్తి తీసుకుని కస్సుమని దింపాడట కడుపులో. ఇద్దరు మనుషుల్ని కస్సుమని పొడిస్తే అక్కడేమో ఎలియాసరుకు ఏమండి దేవుడు ఘనతనిచ్చాడు, యాజకత్వాన్ని దేవుడు ఎలియాసరుకు దేవుడు ఇచ్చాడు. స్తోత్ర హల్లెలూయా. ఇది నీ ఇదిగో నీవు ఈ కార్యము చేసినందుకు తరతరములు నీకు యాజకత్వపు యొక్క సేవ నీకు అప్పగిస్తానని దేవుడు అన్నాడు. అదే పని రిపీటెడ్గా ఇక్కడ చేస్తే పేతురును దేవుడు గద్దించాడు. ఏంటి వ్యత్యాసం? దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా? ఒకరిని మెచ్చుకొని ఒకరిని తృణీకరించే స్వభావం దేవునికి ఏమైనా ఉందా? కాదు కాదు. అక్కడ చంపితేనే పరిహారం దొరుకుతుంది, ఇక్కడ చంపబడితేనే పరిహారం దొరుకుతుంది. పాత నిబంధన గ్రంథం వల్ల చంపాలి, కొరత మనలో కొరత నిబంధన రూల్ ఏంటి? చంపబడాలి. పాత నిబంధన ఒకడు కొడితే తిరిగి కొట్టాలి, కానీ కొరత నిబంధన ప్రభువే కదా, దేవుడే కదా తీసుకుని వచ్చాడు. పాత నిబంధనలో ఆ విధి విధానాలు ఏర్పరిచిన దేవుడే దానిని రద్దు చేయగలుగుటకు మరలా కొత్త నిబంధనలో ప్రభు ఏమన్నారు? పాత నిబంధన ప్రకారంగా చేసేది పాపం అవుతుంది నాయన, దానికి పశ్చాత్తాపం ఉండదు బాబు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం యోగ్యమైనది కాదు. మనం అనుకుంటాం అంటే మనం ఏదో కోపంతో ఆవేశాలతో మనం ఏదైనా పని చేస్తే అది దేవునికి చాలా గొప్పదని మనం అనుకుంటాం, మనం ఫీల్ అయిపోతున్నాం అది చాలా ఫీల్ అవుతున్నామని మనం అనుకుంటాం. ఓరుకోండి, ఏంటి మీరు బోధలు చేసేది? ఎదుటోళ్ళు మనల్ని తిడతా ఉంటే ఆ మాత్రం ఎదుటి ఒక మాట ఉన్నా మాట్లాడకూడదా? ఏమండి ఆమె అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, అంతగా తిడతా ఉంటే, అంతగా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే నేనేం పాపం చేశానని, నే నాలో ఏం తప్పు లేదు. కొంతమంది చూడండి, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళ జోలికి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ జోలికి పొర్రపాటున ఎదుటోడిది తప్పైనా ఆడే వీళ్ళ మీదకి వచ్చాడు అనుకోండి, నాలో తప్పెక్కడుంది? నాలో పొరపాటు ఎక్కడుంది? నీతిగా నిజాయితీగా ఇంతవరకు నేను బ్రతుకుతున్నాను, నీతిగా నేను ఉండగలు అదుగో, నేను న్యాయంగానే ఉంటాను, నా మీదకి వస్తావా అని రేస్ అయ్యావనుకో, అప్పటి వరకు నువ్వు కాపాడుకున్న నీతి దేవుని దృష్టిలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. అర్థమవుతుందని చెప్పే మాటలు, అప్పటి వరకు నువ్వు కాపాడుకొని వస్తున్న ఆ న్యాయం ఆ యథార్థత నువ్వు తిరిగి ఒక మాట అనటం ద్వారా ఏమవుతుందో తెలుసా? నీ యథార్థత విషయంలో దేవుడు నీకు ఇవ్వాల్సిన ఫలితం నీవు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భూమి మీద నీకేదో ఫలితం రావాలని ఆశించకండి. భూమి మీద ఫలితం రావాలనుకుంటే భూమితోనే అయిపోతుంది, నువ్వు లోకంలో ఉంటుండగానే అయిపోతుంది. మరి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏముండవు, దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నీకేమి దొరకదు. దేవుని బిడ్డ దేచి ఆలోచించండి,
కొన్నిసార్లు మన కోపం, మనకు ఆవేశం ఏదో మేలు చేస్తుందని మనం అనుకుంటాం. ముమ్మాటికి కాదు, ముమ్మాటికి కాదు. బైబిల్ సెలవిస్తుంది, మన సహన మాట సకల జనులకు తెలియబడాలట. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. కారణం ఏంటంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభు చాలా దగ్గరగా ఉన్నాడట, ప్రభు చాలా వేగంగా వస్తున్నాడట, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. మరి ఏం చేయాలి? నన్ను ఒక మాట అన్నాడన్నా, నన్ను ఒక మాట అన్నాడు పాస్టర్ గారు, నేను ఎందుకు కూరుకుంటాను? నేను తప్పు చేశానా? నేను పాపం చేశానా? నేనేమైనా అన్యాయం చేశానా? వాడిని ఒక మాట అన్నానా? వాళ్ళ మీదకి వెళ్ళనట్టు లేదు కదా. నన్ను ఇంత మాటలు అంటారా? ఇన్ని మాటలు అంటారా? ఆ మాట అంటారా? ఈ మాట అంటారా? నేను ఎందుకు కూరుకుంటాను? అక్కడితోనే పోతుంది. దేవుడు నీకు ఇవ్వదలిచిన ఆ ప్రతిఫలం, ఆ అనుభవంతో, ఆ క్షణంతోనే కోల్పోతా. ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 5:10 అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులని ఆనందించండి, సంతోషించండి. పరలోకమందు, పరలోకమందు వస్తాం కదా మనం, ఒక రోజున పరలోకంకి వెళ్తాం కదా మనం, ఒక రోజు దేవుని రాజ్యంలోనికి వెళ్తాం కదా. ఆ దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ సహనానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నీ యథార్థతకు ప్రతిఫలం ఇస్తాడు. లేదు నాకు ఆ ఫలితం వద్దు, నాకు భూమి మీదనే ఫలితం కావాలి, భూమి మీదనే అన్ని నాకు రివార్డు కావాలంటే భూమితోనే అయిపోతుంది. నువ్వు ఈ లోకంలో ఉంటుండగానే ఫలితం అయిపోతుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాతను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, జీరో, జీరో. ఏమండి, ఈరోజు సేవకులమైనటువంటి మేము అన్నీ ఉన్నా కూడా ఎందుకని అన్ని అనుభవించలేకపోతున్నాం? పౌలు గారు అంటారు, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. సేవకులమైనటువంటి మేము ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఎందుకని ఓర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? మాకు ఒక విశ్వాసం ఏమిటంటే, ఒకరోజు మేము చచ్చిపోతాం, ఒకరోజు ప్రభువు మమ్మల్ని పిలుస్తాడు. ఒకరోజు ప్రభువు నన్ను పిలిచినప్పుడు నేను ఎక్కడెక్కడ నా సహనాన్ని చూపెట్టానో, ఎక్కడెక్కడ విరోధముగా మాట్లాడిన ప్రజల దగ్గర విరోధముగా మాట్లాడకుండా ఎక్కడెక్కడ నేను సహనాన్ని కాపాడుకున్నానో, ఎక్కడెక్కడ అవినీతి చేయవలసిన సమయంలో అవినీతి చేయకుండా ఎక్కడెక్కడ నా నీతిని నేను కాపాడుకున్నానో, ఎక్కడెక్కడ నా యథార్థ ప్రవర్తన కోల్పోవలసిన అవకాశాలలో కోల్పోకుండా నా యథార్థతను ఎక్కడెక్కడైతే కాపాడుకున్నానో, వాటన్నిటికీ ఒక్కరోజు పరలోకలో దేవుడు ఎంతో బహుమానాలు ప్రతిఫలముల రూపంలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఘనతీయాలని, దేవుని దగ్గర ప్రతిఫలం కోరాలని భూమి మీద ఉంటూ ఉండగానే సహనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. సహిస్తున్నారా? పేతురు యేసు ప్రభు తన మీద కూడా కాదు, యేసు ప్రభు మీదకి వచ్చాడని ఆవేశం తట్టుకోలేకపోయాడు, ఆవేశం తట్టుకోలేకపోయాడు. కొంతమంది అభిమాన సంఘాలు ఉంటారు, ఓ సేవకులకు అభిమానులు ఉంటారు. ఏమండి, పాస్టర్లకు అభిమానులు ఉంటారు అన్నమాట. మనకు ఎవరు ఉండరులే. ఒక్కో లోకల్లో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా, ఘనులైన వాళ్ళు, డబ్బు పరపతి ధనం కలిగిన వాళ్ళు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా గొప్ప వాళ్ళు. వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం, అంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా ఏదైనా అంటే మాత్రం లోకస్తుల కంటే మరి దారుణంగా బూతు మాటలు మాట్లాడేసి, మన వాళ్ళే, మన క్రైస్తవులే, మన చర్చికి వెళ్ళే మన బిడ్డలే, మా పాస్టర్ గారిని అంటావా, మా సేవకుని అంటావా, మా అయ్యగారిని అంటావా,
ఏమవుతుంది నీకు? కన్ను మీద కానలేదా? కన్ను కంటే నీ కంటి ముందు ఆయన ఎంత గొప్ప సేవని కనబడట్లేదా అని నోటుకు వచ్చింది. అల్ల బూతులు మాట్లాడేస్తారు. వాడు అనుకుంటాడు, నేను న్యాయంగానే మాట్లాడాను, నేను నీతిగానే మాట్లాడాను, నేను యథార్థంగానే మాట్లాడాను వాడు అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో పాపం అవుతుందని తెలియట్లేదు వాడికి. అది దేవుని నీతికి సరితూగా కలిగినది కాదని వాడు అనుకోవట్లేదు. బైబిల్ సెలవిస్తుంది కదా, నరుని కోపము ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చదు కూడా. కోపంతో ఏమంటే, ఈరోజున ప్రేమిలమ్మ గారి మీద నాకు కోపం ఉంది, వచ్చి ఎట్ట తీర్చుకోవాలబ్బా, ప్రేమిలమ్మ గారి మీద నాకు కోపం, ఎట్ట తీర్చుకోవాలి, సరే వాక్యంలోనూ తీర్చుకోవాలి అని ప్రేమిలమ్మ గారికి విరుద్ధంగా వాక్యం తీసుకుంటుంది. 4-5 వచనాలు అన్నీ తీసుకొని ఆమెకే ఏమండి, ఎందుకంటే నేరుగా తిట్టలేను, వాక్యంలోంచి తిట్టి నా కోపం నా ఆవేశం అంత వ్యక్తపరిచాను అనుకోండి, నాకు సాటిస్ఫాక్షన్, ఆమెను తిట్టేసిన అబ్బా ఒక పని అయిపోయింది రబ్బా ఇది చాలు అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ దేవుని నీతి మన జీవితంలో పనిచేయదట. హల్లెలూయా. కోపంతో వెళ్తూ ఏదో చేయాలని, నాకు న్యాయం జరగాలని, నాకు అన్యాయం నా దగ్గరకు అన్యాయంగా వచ్చేసారు ఏదో చేయాలని పోతూ, నీ దృష్టికి అది కరెక్టే, నీ దృష్టికి అది ఈ లోకానికి అది యోగ్యమైనదే, కానీ దేవుని నీతికి సరితూగా కలిగినది కాదది. దేవుని నీతికి సరితూగేది కాదది. మరి దేవుని నీతికి సరితూగాలంటే కోపాలతో పని జరగదు. కోపంతో వచ్చి భక్తి చేస్తే సరిపోదు, కోపంతో వచ్చి ప్రార్థన చేస్తే సరిపోదు, కోపంతో మందిరానికి వస్తే సరిపోదు, కోపంతో సేవకునిగా నేను ఏమంటే ఇక్కడ నిలబడి పరిచర్య చేస్తే సరిపోదు. దేవుని నీతి నెరవేర్చగలిగే రీతిగా నా ప్రవర్తన కూడా నేను కాచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాజకుడట బలిపీఠం మీద దహింపబడిన ఆ రక్తమును మాత్రమే తీసుకొని పోవాలట పరిశుద్ధ స్థలానికి. ఎందుకో తెలుసా? రక్తము మనస్సాక్షిని శుద్ధి చేసేదానికి సూచనగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టినప్పుడల్లా ఏమంటే ఆ రక్తాన్ని చూస్తాడు. మా యాజకుడి మొహాన్ని ప్రభు చూడడట, ఆ రక్తాన్ని బట్టి ఆ వ్యక్తిని అంగీకరిస్తాడట. అలా సరే లోపలికి రా అని అంటాడట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నీతిని మాత్రమే మనం నెరవేర్చాలి. అది మన కోపాలతో మన ఆవేశములతో కాదు, దేవుని ప్రేమతో సహనముతో ఓర్పుతో దేవుని నీతి నెరవేర్చాలి. ఏమండి, ఓ చెంబో నీళ్ళు మన ఇంటి ముందును మన ఇంటి ముందు ఎవడైనా పోస్తే ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. ఏమండి, ఒకరు ఏదన్నా మన ఇంటి ముందు ఏదైనా పక్కింటిలో ఆకులు రాలకూడదు, రాలితే ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత ఆవేశమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ సహనం సకల జనులకు తెలియబడాలి. కానీ ప్రస్తుత కాలంలో ఏం తెలుస్తుంది జనాలందరికీ? అబ్బో క్రైస్తవులు అంటే, అమ్మో పలానా మందిరానికి వెళ్ళే వాళ్ళంటే ఎంత కోపిష్టలో, ఎంత. ఒకప్పుడు క్రైస్తవులకి చాలా గొప్ప ప్రాధాన్యత విలువనిచ్చేవాళ్ళు. ఎందుకంటే ఓ పాతికేళ్ళ 30 ఏళ్ళ కిందట క్రైస్తవ విశ్వాసం బాగుండేది. కానీ నేటి రోజుల్లో క్రైస్తవ విశ్వాసాలు బాగోలేవు, భక్తి బాగోట్లేదు, బైక్ కొంచెం కాస్త బాగోలేకపోతే బుధవారం ఉదయం రిపేర్ చేపిద్దామని చూపిద్దాం మధ్యమంత లాగుతూ ఉంటే అని వెళ్ళి బజార్లో ఆ బైక్ షెడ్కి వెళ్ళి చూపిస్తూ ఉన్నాను. ఇలాగా ఆ బైక్ షెడ్ అయిన ఆ పెద్ద ఆయన వాళ్ళ కొడుకు నాతో కలిసి చదువుకున్నాడు. ఆ అంకుల్ కూడా చిన్నప్పటి నుంచి పరిచయం, నాన్నగారితో కూడా బాగా పరిచయం.
ఆ స్వతంత్రతతో నాతో వచ్చినప్పుడల్లా చాలా విషయం మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ, కృపా మీ చర్చికి పలానా కార్ ఆయన ఎవరో వస్తారని అన్నారు. అవునండి అని అన్నారు. మా మందిరానికి వస్తారన్నాను. కాదండి, మందిరానికి వెళ్ళే క్రైస్తవులు అంటే ఎట్టుండాలి? మాకు తెలిసిన క్రైస్తవులు అంటే చాలా సహనం కలిగి ఓర్పు కలిగి ఉండాలంటే ఏమైందయ్యా? ఇప్పుడు ఏమైందంటే, మొన్న ఒకసారి ఎప్పుడు అన్నట్ట ప్రెదన్ బిడ్లర్ అక్కడ బ్యాంకుకి ఎదురుగా ఎవరో బస్సోడు కాస్త స్పీడ్గా ఏమంటే వస్తూ ఉన్నాడట. వాడిదే తప్పు, మన వ్యక్తి కారులో చడావిడిగా దిగిపోయి నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తున్నాడట. ఆ బస్సోడేమో పాప ఆడేసేటట్టుకున్నాడు. ఆడు చర్చికి వెళ్ళనోడు, మందిరానికి పోనోడు. ఏమండి, ఆడేమో సైలెంట్గా ఉన్నాడు, మనవాడేమో ఏమండి నోటికి ఒక కోపముల ఆవేశం తట్టుకోలేక బీపీ ఎక్కువైపోయి నోటికి ఎంత చెడ్డ మాటలు వస్తుందో అంత చాలా వలగరగా మాట్లాడేస్తున్నారట. నాతో అన్నారు, కాదు కృపా మీ చర్చికి మరి వైటను వేటేసుకుని వస్తూ ఉంటారు కదా, క్రైస్తవులంటే ఎట్టుండాలి? ఇటనా ఉండేది సహనం, కొంచెమైనా ఓర్పుగా ఉండకూడదా? సరే వాడిది తప్పు, ఒక మాట అనిపోవాలి కానీ ఎన్నెన్ని మాటలు అంత అవసరమా క్రైస్తవులకైనా? అంటే ఆయన ముస్లిం, ఆయన నన్ను పట్టుకున్నట్టు నేనేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి చెప్పండి? ప్రస్తుతం సహనం కాదు కనబడతా ఉంది లోకానికి. క్రైస్తవులో ఉండే రోషాలు కనబడతా ఉన్నాయి, క్రైస్తవులో ఉండే అసహనం కనబడుతుంది, క్రైస్తవులు ఉండే పాపాలు లోకానికి కనబడుతుంది. భూమి మీద నువ్వు ఎక్కడున్నా నువ్వు ఒక దేవుని బిడ్డవని నర నరాలు నీకు జీర్ణించుకొని పోవాలి. ప్రైజలో ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రినైనా కొన్ని స్థలాల్లో గుర్తించినా గుర్తించకపోవచ్చేమో, కానీ తెల్లని బట్టలు వేసుకుని ఒక క్రైస్తవుడు ఒక స్థలమును కలుగుతున్నప్పుడు లోకములో ఉన్న ప్రతి వాడి దృష్టి క్రైస్తవుడి మీదనే ఉంటుంది. క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఓ ఆ మందిరానికి వెళ్ళే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, లోకుల దృష్టి దేవుని బిడ్డల మీద ఉంటుంది. నీ ప్రవర్తన లోకుల మధ్య ఎలా ఉందో చూసుకో. నిన్ను బట్టి దేవుని నామము ధ్వజమెత్తబడుతుందా, లేకపోతే దేవునికి అవమానమైనటువంటి రీతిగా నీ ప్రవర్తన మారిపోతా ఉందా? ఒకసారి ఆలోచించేయి. నిన్ను బట్టి దేవునికి మహిమన ఘనతన, లేదా నిన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. మీ సహనం సక్ర పేతురు, నీ కత్తి వడిలబెట్టు. కత్తి పెట్టుకోమని చెప్పింది దీని కాదురా, నీకు అపాయం నీ మీదకి వచ్చినప్పుడు కత్తిని చూపెట్టుకొని జాగ్రత్త, నీకది జాగ్రత్తగా ఉంటుందని, ఇతరులకు హానికరంగా ఉండాలని కాదు. అది నీకు జాగ్రత్తనివ్వాలి, కానీ నీకు జాగ్రత్త కలగ చేయాలి, నీ మట్టుకది కాపుదల కలగ చేయగలి. అందుకే కత్తి వడిలో సంచియు కత్తియు పెట్టుకోమని చెప్పాను. అంతేకాని పాడమని కాదు, పడిచి పాడేమని కాదు. నీతో చెప్పింది పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు. ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోయబడుతుంది. పేతురు పెట్టుకో లోపల. అక్కడ జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, ఆ మలుకు అనబడిన ప్రధాన యాజకుని కుమారుడి యొక్క ఎవరి చెవి అట నేల పడిపోతే ఆ చెవి పట్టుకొని ఆడి చెవి దగ్గర మరల పెట్టి మరల బాగు చేసాడట. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించి. ఎంత ప్రేమను కదా. అసలు వాడు వచ్చింది ఎందుకోసం?
ఆ మలుకు అనే ప్రధాన యాజకుని కుమారుడు సైనికుల అసలు వచ్చింది దేనికోసం చెప్పండి? యేసయ్యను బందిపోటు దొంగ అని అనుకుని ఈడ్చుకొని పోవడానికి వచ్చాడట. కానీ యేసు ప్రభు చేసింది ఏమిటి తెలుసా? తెగ నరికి వేయబడిన తన చెవిని మరల దగ్గర పెట్టి బాగు చేశాడట, స్వస్థపరిచాడంటండి. ఇక్కడ నన్ను ఆలోచించిన మాట ఏమిటంటే, అంత బాగు చేశాడు కదా, చెవి స్వస్థపడింది కదా, అంత అద్భుతం జరిగింది కదా, తిరిగి వీడు ఏం చేశాడు తెలుసా? అయ్యో ఆయనను పట్టుకోవడానికని నేను వస్తే నా చెవి తెగ నరికి వేయబడింది, నన్ను బాగు చేశాడు ఏమిటి, నా సుఖం నా సంతోషం నా క్షేమము కోరాడు ఏమిటి అని పాదాల మీద పడకపోగా, పోని కృతజ్ఞతలన్న ఒక మాటన చెప్పకపోగా ఏం చేశాడు తెలుసా? యేసును బలవంతంగా పట్టుకొని ఏమండి సిలువకు తీసుకెళ్ళిపోయాడట, సిలువకు అప్పగించేశాడట, సిలువ మీదకి ఎక్కించారట. మనిషిని బాగు చేసిన వాడిని పట్టుకొని సిలువను ఎక్కించారు. లేరా దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మేలును పొంది అద్భుతాలు పొంది స్వస్థత పొంది మరలా యేసయ్యని సిలువను ఎక్కించే క్రైస్తవులు లేరంటారా? మరలా యేసును సిలువలు వేసే వాళ్ళు లేరంటారా? దేవుడు అద్భుతాలు ఎందుకు జరిగిస్తున్నాడు? ఎందుకు దేవుడు స్వస్థపరుస్తున్నాడు? ఎందుకు దేవుడు బాగు చేస్తున్నాడు? నీ బ్రతుకుని మార్చుకోవడానికే కదా. లూకా సువార్తలో బెత్సయిదా కపెర్నహూం పట్టణములను చూసి ప్రభు అంటాడు, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూం, మీలో చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్ర పట్టణములో చేయబడిన యెడల వారు అప్పుడనే గానపట్ట కట్టుకుని మారు మనసు పొందురే విలపించాడండి, విలపించాడు. దేవుడు ఎందుకని అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఎందుకని స్వస్థత చేస్తున్నాడు, ఎందుకని బాగు చేస్తున్నాడు, ఎందుకని తన స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్యాని కేకలేసినప్పుడు, ఎందుకని ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, ఎందుకని నిన్ను స్వస్థపరుస్తున్నాడు అంటే, నీ బ్రతుకును దేవునికి ఇస్తావని, నీ బ్రతుకును మార్చుకుంటావని, నీ స్వభావాన్ని మార్చుకుంటావని, విడిచిపెట్టిన ఆ పాపపు స్వభావ కార్యాలను విడిచి ప్రభు దగ్గరకు వస్తావని, నిర్జీవ క్రియలను విడిచి జీవమై ఉన్న యేసును పట్టుకుంటామని కదా. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారు? 90% క్రైస్తవులు బాగవుతున్నారు, బాగు చేయట్లేదు. ఆ మలుకు అనబడిన ఆ దాసుని, ఆ ప్రధాన యాచకుని కుమారుణ్ణి ప్రభు బాగు చేశాడు. దేవుడు కొంతమందిని బాగు చేశాడండి, బాగు చేస్తాడు. ఎలా? వాడిలో కొన్ని సందర్భాలలో దేవుడు కొంతమందిని అర్హత చూడడు. వాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు కొన్ని సందర్భాలలో దేవుడు చూడడు. కొన్ని సందర్భాలలో కృపయే కార్యాలు జరిగిస్తాడు. చెప్పండి గట్టిగా, ఏమిటి కృపయే? కృప అంటే ఏమిటి? అర్హత లేని వాడికి అర్హతను కలిగించినదే కదా కృప అంటే. ఇప్పుడు వాస్తవానికి దేవుని దగ్గరికి మనం వచ్చాం స్వస్థత పొందటానికి మనకు యోగ్యత లేదు. దేవుని దగ్గర ఏదైనా మేలులు పొందటానికి మనకు ఎటువంటి అర్హత లేదు. అలాంటి మనము కొన్ని సందర్భాల్లో ప్రభు దగ్గరికి రాగానే కొంతమంది విచలుడికి బాగైపోతుంటారు. అండి స్వార్థ మన స్వార్థ కూడికల్లో స్టేజి మీదని ఎంతమంది బాగవ్వలేదు, ఎంత కుంటోళ్ళు ఎంతమంది నడవలేదంటారు. ముసలి వాళ్ళే కర్ర పట్టుకుని వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే కర్ర తీసి నడిచిన ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన స్వార్థ మన పరిచర్యలు. స్టేజ్ మీదనే ఏమంటే పేరు పెట్టి ఎంతమందిని ప్రవచనంతో ఏమంటే దేవుని కృపను బట్టి పిలిచి బాగు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేవుని సన్నిధిలో బాగైన వారు ఎంతమంది ఉన్నారు. ఎలా జరుగుతుంది? నాది కాదు అది, నాలో ఏదో గొప్పతనం ఉంది, లేకపోతే నెల రోజులు పోస ప్రార్థన చేయొచ్చు దేవుని దగ్గర ఏదో శక్తి పొందానని కాదు. దేవుని ఉచితమైన కృపయే
కృపయే నీ కృపయే 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 నీ కృపయే. హల్లెలూయా. ఏమంటే సారేపత్ అనే ఊరిలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నా ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమని దేవుడు ఎందుకు చెప్పాడంట? కృప యొక్క ఏర్పాటు అని ఉంటుంది బైబిల్ ఒక చోట. కృప చూపించాడంటండి. కృప అనేది మనుషులు పుట్టుక నుంచి ఆ కృప వెంబడిస్తూనే వస్తుందట. క్రొత్త నిబంధనలో కాదు, యేసు ప్రభు వచ్చినప్పుడే కాదు, మనుషులు పుట్టుక నుంచే మనుషులు పాపము చేసిన రోజు నుండే దేవుని కృప మానవులను వెంబడిస్తూ వస్తూ ఉంది. ప్రియుడని బిడ్డలారా, ఆదాము హవ్వ పాపము చేసినప్పుడు వాళ్ళను తోటలో నుంచి వెలివేశాడే కానీ దూరం పెట్టుకోలేదు తన దగ్గర నుంచి. చేపలు ఇచ్చాడు, గద్దించాడు, తీర్పిచ్చాడు, మరల దగ్గర తీసుకొని వారికి వాళ్ళకు చర్మపు చొక్కాయలను చేయించను. ఎంత గొప్పగా ఉంటుందో మాట. వాళ్ళను మొదలు దిగంబరగా వదిలిపెట్టలేదట. ఏమండి, నీ కొడుకే కూతురే ఉన్నాడండి, తప్పు చేశారు పిల్లలు, ఏదో పాపం చేశారు, ఏదో అలర్పం చేశారు, కొడతాం. నాలో ఉంటాడైతే కాలుతో ఎగిచ్చేగిచ్చదు అంటారు, కాస్త కోపిస్తాడైతే కొడతారు. నా స్వభావం అయితేనండి, జదాకు ఏదన్నా ఈ మధ్య చాలా రోజులైంది పాపని కొట్టట్లేదు, కొంచెం పెరుగుతూ ఉంది కదా అని పెద్దగా చేసుకోవట్లేదు. కానీ కొట్టాల్సిన సమయంలో ఖచ్చితంగా కొడితే కొంచెం గట్టిగా కొడతాను పాపని. కొట్టిన తర్వాత హృదయంలో ఇక వర్ణించలేనంత బాధ, అయ్యో కొట్టేసానే పాపం ఏడుస్తుంది, గుక్క పెట్టుకుని ఏడుస్తూ ఉంది. అదే నా దగ్గర పిలిచిన ప్రేమతో పిలిచిన దగ్గర భయపడతా ఉంటుంది, ఇక వణికిపోతా దగ్గర రాదు. ఇక ఎంత పిలిచినా అయ్యో కొట్టకుండా ఉండాల్సింది. అంత కొట్టిన తర్వాత కూడా మరల బిడ్డను దగ్గర తీసుకోవడానికి ముద్దు పెట్టుకొని మరల కౌగిలించుకొని, సర్లే పాప అట్లా చేయకు పాప, ఇట్లా ఉండాలి నాయన, ఇట్లాంటి అండ్ర పనులు చేయొద్దు నానా అని ఒకవైపు నాకు దుఃఖం లోపల ఉంటూ ఉన్నా దిగమింగుకుంటూ కొన్ని మాటలు చెబుతూ, ఏంటది ప్రేమ, అది బిడ్డ మీద కనికరం పడటం కదా, కృప చూపించటం కదా, వదిలిపెట్టం కదా మన బిడ్డలు కాబట్టి. ఆదాము హవ్వలను కూడా తోటలోంచి వెళ్ళేసేసాడు. ప్రయాసముతో నీవు పిల్లల్ని కంటావని హవ్వకు శాపం ఇచ్చేసాడు. ఆదాముకేమో ప్రయాసముతోనే నువ్వు నీ పంట తింటావని చెప్పాడు. ఒకసారి ఏదో ఒకసారి ఇతను నీ పంట ఫలమని అన్నాడు. అన్ని చెప్పిన తర్వాత, అన్ని కొట్టులు అన్ని గాయం చేసిన తర్వాత, అయ్యో వీళ్ళకు బట్టలు లేవే అయ్యో అని అక్కడే ఉన్న గొర్రెలను ప్రభు చంపేసి ఆ గొర్రె చర్మములను ఒలిచి చర్మపు ఆ చర్మాలతో చక్కటి దుస్తులను, ఆమెకు చీరా ఈయనకేమో ప్యాంటు షర్టు, చక్కగా డిజైన్గా కుట్టి వాళ్ళకు తొడిగించాను. స్తోత్రం చెప్పండి. ఇదే దేవుని కృప అంటే. సృష్టి ప్రారంభము నుండే దేవుని తండ్రి యొక్క కృప వెంటాడుతూ వస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. మన గొప్పతనం కాదండి. దైవ సేవకులు ఎవరో ఏదో ప్రార్థన చేస్తే బాగవుతున్నారని ఎప్పుడు అనుకోకండి. కృపయే, కృప మాత్రమే. కొంతమంది ఓ రోజులు ఉపాసన బాగవలేరు, స్వస్థత రాదు కొంతమందికి. కొంతమంది వచ్చిన మొదటి వారంలోనే వచ్చిన ఆ రోజే బాగైపోతుంది. ఏమండి, కొత్త పోయిన నెలలో వేరే పల్లె నుంచి వచ్చిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు కదా, మీరు విన్నారు. ఒక ఆమెకు 12 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మొదటిసారిగా మందిరానికి వచ్చారు పోయిన సంవత్సరంలో.
నాకేం గుర్తులేదు రావటంతో నేను ఆ సమస్యను నాకు చెప్పలేదట. ఎందుకు ఆరాధనలో ప్రేరేపణ అయితే ప్రవచనాత్మకంగా ఆమెతో మాట్లాడాను, రానున్న రోజుల్లో దేవుడికి పిల్లలు ఇస్తాడన్నట్టుగా ఏదో మా దేవుడు నా ద్వారా మాట్లాడాడు. మొదటి వారమే వచ్చింది, వచ్చిన అదే నెలలోనే దేవుడు గర్భం దేవుడు నిలబెట్టాడు, గర్భం నిలబడింది, ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఒక బాబు పుట్టిన తర్వాత ఆరోగ్యం బాగులకు చనిపోయాడు, కూతురు మంచిగా ఉన్నది. ఆ కూతురు పట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్పారు. మొదటి వారం వచ్చారు అంతే. నా ప్రార్థన అందావా, దేవుడే మాట్లాడించాడు, దేవుడే చేశాడు, కానీ నేను చేసిందే ఉంది ఇక్కడ. దానికి ముందు ఏమండి, ఇంట్లోకి వెళ్ళి గంట సేపు ప్రార్థనలు కూర్చొని కూడా రాలా, సరే అలానే ఫీల్ అవుదాం అనుకుంటే ప్రార్థనలు కూడా లేని ఆ రోజు పెద్దగా. దేవుడే మాట్లాడించాడు, అది కాదా దేవుని కృప? దేవుని కృప. ఆ కార్యాలు జరిగిస్తే బిడ్డ తెలుసుకుంటుందిలే అని ప్రభు ఆశపడ్డాడు. బిడ్డను పొందుకుందే కానీ వచ్చింది పక్కనున్న ఆమె చెప్పింది సాక్ష్యం, ఆమె కూడా చెప్పలేదు, వచ్చింది పిల్లను పొందుకుని వెళ్ళిపోయింది. చాలామంది దేవుడు మన మీద ఎంత కృప చూపిస్తున్నాడో ఆ కృపను చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారట, తెలుసా మీకు? యూదా రాసిన పత్రికలో ఉంటుందన్నమాట, కృపనట దుర్వినియోగం చేసుకుంటున్నారట. మాట చదువుకుని మనం ముగించుకుందాం. యూదా పత్రిక 4వ వచనం చదువు ఒకసారి. ఆరు, భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. ఏం చేస్తున్నారట? దేవుని కృపను దుర్వినియోగం ఎలా ఉపయోగించుకోవాలో, అసలు దేవుడిచ్చిన కృప దేనికోసం? దేవుని దగ్గర రావడానికి, రక్షణ పొందడానికి, బ్రతుకు మార్చుకోవడానికి, ఏమంటే నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి. దేవుడు కృపనిచ్చి స్వస్థపరిచి బాగు చేసి, ఏమంటే అప్పులు ఉంటే అప్పులు తొలగించేసి, ఏమంటే ఒకవేళ భార్య వెళ్ళిపోతే భార్య వచ్చేటట్టుగా చేసి, ఏమంటే కుటుంబ స్థితిగతులు బాగోలేకపోతే కుటుంబ స్థితిగతులు చక్కదిద్ది, ఇంతగా దేవుడు కృపణ మన ఎడల విస్తరింపజేసి ఒళ్ళు కొవ్వెక్కి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి అంటాడు కదా దీర్ఘోపదేశ కాలంలో, కడుపారా తిని నన్ను మర్చిపోయారు, కవ్వు పెట్టారు మీరు అని అంటారు. దేవుడే అంత బాధ కలిగింది మరి ఆయనకి. సమయానికి తిండి పెడుతుంటే కూడు గుడ్డ నివాసం ఎవరు? దేవుడే కదా ఇస్తుండేది. కీర్తన గణంలో భక్తుడు దేవుడు అదే ఆరాధిస్తున్నాడు, మరణముడి నా ప్రాణమును తప్పించావు, కన్నీరు విడుకున్న కన్నులను, ఓ జారి పడుతున్న పాదములను నువ్వు కాపాడేవు నాయన, ఏమి ఇవ్వగలవు? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట తప్పనని భక్తుడేమో చక్కగా దేవుని ఆరాధిస్తుంటే, మన బతుకులేంటో బాగోలేనప్పుడు ఏమో మందిరానికి టయానికి వస్తూ ఉంటాం, అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత మందిరానికి రావటానికి అస్సలా. ప్రజలు బిడ్డలారా, వాహనాలు లేనప్పుడేమో ఆరాధన ప్రారంభించటానికి 10 నిమిషాల ముందుగా నేను రాయగలుగుతాం. అదేంటో, వాహనాలు వచ్చిన తర్వాత ఇంకా లేటుగా వచ్చేస్తుంటాం. దేవుడు ప్రేమించి వాహనం ఇస్తాడు, అయ్యో ఈ బిడ్డ చాలా లేటుగా వస్తున్నాడే, చాలా ఆలస్యంగా వస్తున్నాడే, ప్రేమించి దేవుడు చక్కని వాహనం ఇస్తాడు. వాహనం వచ్చిన తర్వాత ఈ క్రైస్తవులు ఎలా అవుతారండి? అది వరకు వాహనం లేనప్పుడు వేగంగా వచ్చిన వాళ్ళు, వేగం వాహనాలకు ఉంది కానీ క్రైస్తవుల్లో దేవుని బిడ్డల్లో ఆ వేగం అనేది ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతుంది. వేగం వాహనాలలో ఉంటుంది కానీ రోజున క్రైస్తవులు ఉండట్లేదు. వాహనాల వేగాలు పెరుగుతున్నాయి కానీ క్రైస్తవులలో దేవుని విషయమైన భక్తి వేగం పెరగట్లేదు, ఆత్మీయత అనే వేగం ఎవడి క్రైస్తవులు పెరగట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. మల్కు ప్రధాన యాజకుని యొక్క కుమారుడు యేసును పట్టుకోవడానికి వచ్చిన వాడు, ఏమండి, యేసు ప్రేమించి ఆడు చెవు తేగ నరకబడితే
ఆ నన్ను పట్టుకోవడానికి వచ్చినవరా, నీకు ఇదే శాస్తి జరగాలి, నీకు ఇతనే జరగాలి, పాడు దేవుడు విడిచిపెట్టక. ప్రేమస్వరూపి ఆ మలుకు ఏమంటే ఆ దాసుడి ఆ చెవి పట్టుకొని తిరిగి బాగు చేశాడు. అంత మేలు చేసిన దేవునికి ఏమంటే ఒక చెవు ఉండు, ఒక చెవు ఉండు, ఒక చెవు లేకపోతే ఏంటండి పరిస్థితి? స్నానం చేసే ప్రతిసారి అసలు ఇవి ఎందుకున్నాయి తెలుసా? ఇంత పెద్ద ఒక్కొక్కడికి ఇంత శంకల్లాగా ఉంటాయి కొంతమందికి. అసలు ఈ చెవు ఇవి ఎందుకో తెలుసా మీకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు స్నానం చేసుకునేటప్పుడు ఇవి లేకపోతే, ఇది లేకపోతే నేరుగా నీళ్ళు లోపలికి వెళ్ళి బొక్కలోకి పోతాయి, రంధ్రంలోనికి వెళ్ళిపోయి చెవు పాడే అవకాశం ఉంది. ఇంకోటి ఎవడో తెలుసా, పురుగులు వెంటనే ప్రవేశిస్తాయి లోపలికి, పురుగులు వెళ్ళిపోతాయి లోపలికి. ఈ చెవి ఈ బయట ఉన్న చెవి ఏమిటో తెలుసా, లోన ఉన్న దానికి ప్రొటెక్షన్గా పెట్టాడు ఈ చెవిని. ప్రజలో కాపుదలగా పెట్టాడు, అందుకే ఈగలు తొందరగా పో చూడండి, పురుగులు పోవడానికి చాలా టైం పడుతుంది, ఎందుకని అలా పెట్టాడు ప్రొటెక్షన్ కోసం. అలాంటిది యేసయ్య చెవి త్యాగనరక పెడితే వదిలిపెట్టక అయ్యయ్యో అని కనికరపడి కృపను పట్టి ఆడి మీద కనికరపడ్డాడండి దేవుడు. కనికరపడి ఆడి చెవి ఎవడి చెవి చెవి వేడి వేరైపోయిన చెవిని ఆ బాగని మరల అతికించి బాగు చేస్తే మేలుని చేసిన కళ్ళ ఎదుట ఉన్న దేవుని మర్చిపోయి ఆయన పట్టుకొని చాలా బాధ ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. యేసును ఈడ్చుకొని వెళ్ళిపోయాడు, ఈడ్చుకొని గౌరవంగా కూడా తీసుకోబోలేదు, ఈడ్చుకొని వెళ్ళిపోయాడంట. ఎంత బాధ అక్కడ. ఈ రోజున క్రైస్తవులు చేసే పనులవే. ఈ రోజున దేవుని బిడ్డలను పేరు పెట్టుకొని విధికి వ్యతిరేకంగా చేస్తున్న, దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కడు చేసే పనులు ఇవే. యేసును మరలా మరలా శిలవ వేస్తున్న వాళ్ళు మనం కాదా దేవుని బిడ్డలారా? దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకకుండా, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మంచి బ్రతుకును బ్రతుకోకుండా, ఎవరికి ఇష్టం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా, దేవుని సంతోషపరచకుండా బ్రతుకుతున్న ఆ బ్రతుకును బట్టి దేవునికి మరల మనం సిలవ వేస్తున్న వాళ్ళము కాదా? దేవుని మరల బాధ పెడుతున్న వాళ్ళం మనం కాదా? ప్రేదేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. ఈ మలుకు ఆత్మ నీలో పనిచేస్తున్నట్లయితే ఏమిటి, దేవుడు మేలు చేసిన ఆ మేలుకు తగ్గట్టుగానైనా బ్రతకకోకుండా వ్యతిరేకంగా బ్రతుకుతున్న ఆ స్పిరిట్ ఆ ఆత్మ నీలో ఉంటే దేవుని వాక్యపు వెలుగులోనే తొలగించుకో ఆత్మ నీలో ఉంటే వేరైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మలుకు ఒకళ్ళ నీలో క్రియ జరిగిస్తున్నాడేమో, మలుకు వలె ప్రవర్తిస్తున్నవే మారాలి. మలుకు వలె ప్రవర్తిస్తే చివరికి పాతాళం నరకమే మనకు క్యార్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. బ్రతుకు మార్చుకుందాం బిడ్డలారా. దేవుడు మేలును చేస్తాడు, ఆయన కృపను బట్టి వాడి కృపాబాహుళ్యం అతను. నీ కృపాబాహుళ్యమే కృపాబాహుళ్యమే ప్రభువా నీలో జీవించుట, కృపాబాహుళ్యమే నాయడ కృపాబా. హల్లెలూయా. బ్రతుకు మార్చుకుందాం, మన మాటలు మార్చుకుందాం, చూపులు మార్చుకుందాం, మనసు మార్చుకుందాం. ఇలా ఉండగలిగితే కృప నీలో స్థిరంగా ఉంటుంది, ఆ దేవుని కృపయే మన అక్కర్లు తీరుస్తుంది, మన కొదవలు తీరుస్తుంది. నీ ప్రార్థన ఆలకించబడే విధంగా, నీ ప్రార్థన అంగీకరించబడే విధంగా దేవుని కృప మనకు తోడ్పడుతుంది. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక.